हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो वे पोचंपल्ली सारीस अने रीस्टाक अयी सो मेरे एंतो एूर कदा पोचंपल्ली सारीस कोसम सो फाइनली कोई कलर्स रीस्टाक सो प्रोडक्शन पोचंपल्ली सारीस बल्कि सो ऑफलाइन की ऑनलाइन की रेंडिटिकी मनमें तक प्रोडक्शन अस्तना सो मेवना कावाले प्लीजी वीडियो रिलीज़ बुकिंग अनेक చాలా కంప్లైంట్ చేస్తున్నారండి పోచంపల్లి గురించి తొందరగా స్టాక్ అయిపోతుంది ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా స్టాక్ మీ దగ్గర లేదని చెప్తున్నారు అనేసి సో మనకి ఏంటంటే యూట్యూబ్ లో కూడా కాదండి ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ఉంటారు సో ఎక్కడ తొందరగా అప్లోడ్ చేస్తే అక్కడ సారీస్ అనేది తొందరగా స్టాక్ అయితే అయిపోతుందండి మెయిన్లీ పోచంపల్లి మనం ఇచ్చే క్వాలిటీకి మనం ఇచ్చే ప్రైస్ కి మీకు ఎక్కడ దొరకవండి అండి పోచంపల్లి సారీస్ గురించి మెయిన్లీ మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలండి సో రీసెంట్ గా నా ప్రీవియస్ వీడియోస్ లో ఒక కస్టమర్ వచ్చేసి మనకి మెసేజ్ చేశారు పోచంపల్లి సారీస్ కి మీకు ఏంటంటే బయట 1000 రూపాయస్ కే వస్తున్నాయి మీరు మ్యానుఫ్యాక్చరర్స్ అంటున్నారు 1500 రూపాయస్ కి మీరు ఎలా ఇస్తున్నారండి అని మెసేజ్ చేశారు అక్కడ నేను ఏం రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి నేను ఎంత వాదించినా కూడా అర్థం కాదండి సో వీడియో రూపంలో నేను చెప్తున్నాను సో బయట ఇందులో ఏంటంటే పోచంపల్లిలో చాలా టైప్స్ ఉంటాయండి యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ గా నాకు తెలిసిన విషయం మీతో నేను షేర్ చేస్తున్నాను सो ఈ పోచంపల్లి సారీసే కాదండి ఏ సారీలో అయినా మనకి ఏంటంటే ప్యూర్ లో ఉన్నట్టే సెమీ లో కూడా వస్తున్నాయి అలాని ఈ ప్యూర్ సారీస్ అని నేను చెప్పను ఈ సారీస్ ఏంటంటే మనం ఇందులో యూస్ చేసే థ్రెడ్ కౌంట్ ని బట్టి మనకి ఏంటంటే సారీ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తామండి సో ఓపెన్ గా చెప్తున్నాను కదా మా పోచంపల్లి సారీస్ థ్రెడ్ కౌంట్ వచ్చేసి 1600 థ్రెడ్ కౌంట్ అయితే ఉంటుందండి మీకు ఇదే ప్యాటర్న్ లో లో ప్రైస్ లో 1400 ప్రైస్ లో ఏంటంటే మీకు 1400 థ్రెడ్ కౌంట్లు అయితే వస్తున్నది కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉంటుందండి సో అందువల్ల ఏంటంటే ప్రైస్ వేరియేషన్ అనేది వస్తుంది అండ్ ఎక్కడ ఇంకో కస్టమర్ కూడా చెప్పారండి సౌత్ ఇండియాలో అలాంటి మాల్స్ లో తక్కువ ప్రైస్ ఉందని బేసికల్గా సౌత్ ఇండియా వాళ్ళు కానీ ఆర్కే కలెక్షన్స్ వాళ్ళు కానీ ఇలా ఎవరైనా సరే వాళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్ గా వీవర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేయాలండి వాళ్ళేం ఓన్ గా ఏం చేపించారు సో వాళ్ళేంటంటే కొన్ని వాళ్ళకి ఏంటంటే బ్రాంచెస్ వైస్ ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళేంటంటే ట్రెడ్స్ ఇచ్చి వీవర్ తో నేర్పించుకుంటారు ఒక్క పోచంపల్లిలో వాళ్ళు అంటే లో కాస్ట్ కే ఇచ్చేస్తారండి నేను చెప్పాను 1400 కౌంట్ అని ఆ కౌంట్ సారీస్ మీకు లో ప్రైస్ ఇస్తారు దాని ప్రాఫిట్ తీసుకోరు మీ పడ సారీస్ కంపారిజన్ చేసి చూడండి ఎంత కాస్ట్లీ ఉంటాయో చూడండి నాకు ఒక విషయం అర్థం కాదండి పోచంపల్లి సారీస్ బయట అనేది నాకు మెసేజ్ లో చెప్పారు మ్యానుఫ్యాక్చరర్స్ కానీ నేను పోచంపల్లితో కాక పక్కన ఉప్పాడ సారీస్ కూడా చాలా లో ప్రైస్ కి ఇస్తున్నాను కదా సో అవి ఎక్కువ ఉన్నాయండి మీ దగ్గర తక్కువ ఉన్నాయి ఎవరు ఎందుకు చెప్పారు సో మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి ఏదైనా ఒక సారీ కాస్ట్ అనేది ఉంది అంటే దాన్ని యూస్ చేసే మెటీరియల్ కాస్ట్ అయి ఉంటుందండి మీకు ఏంటంటే సింపుల్ ఫోన్ లో చూడడానికి ఎలానే ఉంటాయి కానీ చాలా క్వాలిటీ మెయిన్ మన హోల్సేల్ షాప్స్ కూడా క్వాలిటీతో మెయింటైన్ చేసి పంపిస్తున్నాము ఈ సారీస్ లో కాస్ట్వే అండి బట్ ఏంటంటే కొంచెం మీకు మన్నిక రావాలి అంటే ఒక 200 పాయింట్ ఏంటంటే మంచి థ్రెడ్ కౌంట్ మంచి క్వాలిటీ ఉన్న సారీస్ మీరు తీసుకోవాలండి సో ఇది మీతో డిస్కస్ చేయాలనుకున్నాను చెప్పేశాను సో మీతో వాళ్ళు ఎవరైనా చూసి మెసేజ్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించి చేయండి ఎందుకంటే ఇందులో చూడడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ థ్రెడ్ కౌంట్ డిఫరెంట్ ఉంటుందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు శారీలో ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుంది కదా శారీలో ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుంది కదా ఈ ఇక్కత్ డిజైన్ ఒక 2 ఇంచెస్ ఇటుపక్క 2 ఇంచెస్ తగ్గించి కూడా ఏంటంటే ప్రైస్ వేరియేషన్ అనేది నేర్పిస్తారండి అలాగా మధ్యలో ఇక్కత్ ప్యాటర్న్ తయారు చేసి ప్రైస్ అనేది తగ్గుతుంది ఓపెన్ గా చెప్పాలి అంటే ఈ శారీస్ లో ఇక్కత్ లో ఉన్న పార్ట్ మాత్రమే పట్టు వస్తుంది ఇటు సైడ్ సెమీ పట్టు వస్తుంది ఈ పట్టు ఏంటంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ తగ్గుతూ ఆటోమేటిక్ గా శారీ మీద 400 డిఫరెన్స్ అయితే వస్తుందండి కావాలంటే మీరు ఖచ్చితంగా కంపేర్ చేసి చూసి డైరెక్ట్ గా కాల్ చేయండి మీరు ఇలా చెప్పారు కదా వీడియోలో అలా లేదని డైరెక్ట్ గా కూడా కాల్ చేసి చెప్పండి యాజ్ ఏ మ్యానుఫ్యాక్చర్ గా నేనేంటంటే చెప్తున్నానండి
ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం అండి. క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే వల్లీ హ్యాండ్లూమ్స్ లో అనేది చేయండి. క్వాలిటీకి ట్రస్టబుల్ పేజ్ అండి వల్లీ హ్యాండ్లూమ్స్. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కలర్ వచ్చి మనకి వశాలిలో ఏంటంటే డార్క్ అట్లా లైట్ బ్లూ కాకుండా కలనేత అంటారు కదా ఆ కాంబినేషన్ లో ఉన్న బ్లూ అండి. ఇప్పటి వరకు ఎప్పుడు రా ఈ కలర్ కొత్త కలరు అంత బాగుంటుంది షేడ్ చూస్తారు కదా. ఇది బ్లూ అండి పింక్ కాంబినేషన్ లో ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. సో వీటి ప్యాటర్న్ మీరు ప్రీవియస్ వీడియోస్ లో ఫాలో అవుతున్నారు ఎలా ఉన్నాయి అని. సో మనకి ఏంటంటే ఇక్కత్ డిజైన్ లో ఉంటుంది. మిడిల్ అంతా బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో ఓపెన్ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఇందులో కలర్స్ అనేది నేను చూపిస్తాను. సో మనకి మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ అండి. బాటిల్ గ్రీన్ మనం ఏంటంటే పింక్ కాంబినేషన్ ఇచ్చాము. ఈ శారీలో ఎంత ఉంటుందని మీకు చూపిస్తాను. సో ఇది వచ్చి మనకి పళ్ళు అనే విధంగా ఉంటుంది. బార్డర్ చూడండి డిఫరెంట్ గా ఇచ్చామండి. బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ లాగా ఉంటుంది. సో ప్రింట్ అంతా ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి గ్రేయిష్ కలర్ అండి. సో గ్రేయిష్ కలర్ ఎన్నిసార్లు రీసెర్చ్ చేస్తా తొందరగా స్టాక్ అయ్యే కలర్ అండి. సో పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పార్ట్ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి. సో నెక్స్ట్ కలర్ ఏంటంటే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. బాగుంటుంది షేడ్ దీనికి కూడా. ఏంటంటే మనము బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము బ్లూ అనేది. సో శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా మంచి కలర్స్ అండి. ఇది గ్రీన్ లైట్ గ్రీన్ ఇందాక బాటిల్ గ్రీన్ చూపించాను లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ దీనికి కూడా ఏంటంటే మనము పింక్ కలర్ పళ్ళు ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. పిచ్చిగా నచ్చిందండి కలర్ అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మనకి నిండు పింక్ కలర్ ఉన్న పళ్ళు అండి. ఇది శారీ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి ఇచ్ మెహందీ అండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రేఖా కలర్ అంటే కదా ఆ కలర్ కాంబినేషన్ అండి. దీనికి కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ పళ్ళు ఇచ్చామండి. రెడ్ కొంచెం రేర్ అండి దొరకడము. సో అలా ఏంటంటే రెడ్ కలర్ లో పళ్ళు ఇచ్చాము. సో శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇమాజిన్ చేసుకోండి రెడ్ విత్ గ్రీన్ చాలా బాగుంటుందండి. వేర్ కాంబినేషన్ అండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పికాక్ కలర్ కాంబినేషన్ అండి. పికాక్ విత్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షేడ్ అనేది. సో ఇలా ఉంటుందండి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పికాక్ బ్లూ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నేరేడు పండు కలర్ అంటారు గ్రీన్ కలర్ అంటారు చాలా పేర్లు అయితే ఉన్నాయండి దీనికి. పళ్ళు మనకి ప్యాక్ గ్రీన్ ఇచ్చాము. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. అండ్ మెయిన్లీ చెప్తున్నానండి వీడియో చేసిన వెంటనే తీసుకోండి. మళ్ళీ కాల్ చేసి మరి కంప్లైంట్ చేస్తున్నారండి స్టాక్ మీరు ఇవ్వట్లేదు ఉన్నా కూడా అలా ఏం లేదండి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ షేడ్ అండి. పింక్ కలరు అండ్ డార్క్ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూలో డార్క్ కలర్ ఇది చాలా బాగుంది. శారీ అంతా మనకి ఈ విధంగా ఉంటుందండి. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బ్లూ కలర్ చాలా మంది అడిగారు. సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే కలర్ అండి. మన మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఫస్ట్ టైం రావడము. పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ అండి. ఇది
కలర్ లోనే ఉంటుంది కానీ ఒక డిఫరెంట్ షేడ్, కొత్త షేడ్ అండి ఇది. ఇలా ఉంటుందండి ప్యాటర్న్. సో ఇందులో మీకు ఏమైనా సారీస్ కావాలి అంటే వెంటనే బుక్ అనేది చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.